గుంటూరు జిల్లా తెనాలిలో తెనాలి వైన్ షాప్ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా ప్రతిభ కనబరిచి మద్యం తరలిస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి 400 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సూపర్వైజర్, సేల్స్ మ్యాన్, ఆటో డ్రైవర్ మరియు ఇద్దరు షాప్ లో పనిచేసే వ్యక్తులను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని అదుపులోకి తీసుకున్నారు. మన తెనాలి పట్టణంలో మన ఎస్సీబీ స్టేషన్ సిఏ గారు వాళ్ళ టీం ఒక మంచి ర్యాకెట్ని పట్టుకోవటం జరిగింది. అంటే ఈ సబ్బు డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత తెనాలి స్టేషన్ పరిధిలో ఒక గవర్నమెంట్ జిఆర్ఓ నుంచి ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్తుంటే, అంటే అనాథరైజ్డ్గా బయటికి పంపించి ఎంఆర్పి వైలేషన్ చేస్తూ అనాథరైజ్డ్గా బయటికి పంపించి సేల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. దాదాపు 400 బాటిల్స్, 8 బాక్సులు గవర్నమెంట్ జిఆర్ఓ నుంచి, ఇక్కడ బోస్ రోడ్లో ఉన్నటువంటి జిఆర్ఓ నుంచి బయటికి వెళ్తుంటే తీసుకుని వెళ్తున్నారు. సేల్స్ మెన్ అండ్ సూపర్వైజర్ అండ్ ఒక బార్లో పనిచేసే ఒక వర్కరు ఆటోలో పెట్టుకుని వెళ్తుంటే దాన్ని ఈరోజు పట్బందీగా నిఘా పెట్టి ఈరోజు దాన్ని డిటెక్ట్ చేసి పట్టుకోవడం చేయటం జరిగింది. ఈ వైన్స్లో పనిచేస్తున్నటువంటి సూపర్వైజరు, సేల్స్ మెన్, తర్వాత ఆటో డ్రైవర్ని, ఇతర బార్లో పనిచేసే ఒక వర్కర్ని, తర్వాత మొత్తం 5 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 3 బ్రాండ్లు ఉన్నాయి. లిక్కర్ 2 బ్రాండ్లు, బీర్ 1 బ్రాండ్. బీర్ ఏమో 12 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. లిక్కర్ వచ్చేటికి 1 బ్రాండు 189, అది గ్రీన్ చాయిస్ విస్కీ, 189 బాటిల్స్, నిప్స్ అన్నమాట. తర్వాత 2 బ్రాండు 9C హార్స్ విస్కీ, 192 నిప్స్.